ఆసియా కప్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలమవుతూ వచ్చాడు. ఇక తనను తను నిరూపించుకుని చావో రేవో అన్న మ్యాచ్లో మాత్రం సెంచరీతో కథం తొక్కాడు. అయితే ఇక మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ చాలా భావోద్వేగంతో కూడిన ఒక మాటలు చెప్పాడు కొన్ని మాటలు చెప్పాడు అవేంటో చూద్దాం. నేను గాయపడినప్పటి నుంచి కూడా నా జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్గా మారిపోయింది. నా టీమ్మేట్స్, నా స్నేహితులు, నా కుటుంబం అందరూ కూడా నాకు చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారు. అయితే భారత జట్టు మ్యాచెస్ ఆడుతుంటే టీవీలో చూస్తూ నేను నరకం అనుభవించాను. ఎందుకనంటే బయటికి వెళ్ళి నాకు ఆడాలనిపిస్తూ ఉండేది, కానీ నా శరీరం సహకరించేది కాదు. కానీ నన్ను నేను నమ్ముకోవడమే నాలో ఉన్న గొప్పతనం అని నేను నమ్ముతాను. ఇప్పటికీ కూడా నాకు విపరీతమైన నొప్పులు ఉన్నాయి, ఎక్కడికక్కడ శరీరం పట్టేస్తోంది. కానీ నేను ఒక్కటే అనుకున్నాను, నేను పెట్టుకున్న లక్ష్యం గొప్పది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను అనుకున్న ప్రణాళికలను సిద్ధం చేసుకున్నవన్నీ కూడా అమలు చేయాల్సిందే. ఎందుకనంటే బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఏ విషయాన్ని కూడా, ముఖ్యంగా నా జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన విషయాల్ని తలుచుకోదలుచుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటాను. నా కళ్ళల్లో నేనే ఒక ఫిగర్ని రాసుకుంటాను. అప్పుడే నాకు బ్యాట్తో కానీ నా పొజిషన్తో కానీ ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇక విరాట్ కోహ్లీ 4వ స్థానం గురించి చెప్పాలి అంటే అది ఆయనకే అంకితం. ఇక ఈ గెలుపు కూడా విరాట్ కోహ్లీ భయ్య ఇన్స్పిరేషన్ వల్లని నేను చెప్పగలను. ఎందుకంటే 3వ నెంబర్లో ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అతన్ని నేను పక్కకు తీయాలనుకోవడం నా మూర్ఖత్వం. నేను జస్ట్ నా పొజిషన్లో ఆడి మంచి స్కోర్ను అందిస్తాను అంటూ ముగించాడు.